మనిషి జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుని ఇవాళ మనం బ్రతుకుతున్నామంటే మనకి లక్షల సంవత్సరాల క్రితం నుండి ప్రారంభమైనటువంటి భౌగోళిక మార్పులలో భాగంగా బ్రతుకుతున్నాం అట్లాంటి పరిస్థితులలో రాబోయేటువంటి వేల సంవత్సరాల్లో మరొక కొత్త కాన్సెప్ట్ ఇప్పటిదాకా ఏడు ఖండాలు ఉన్నాయంటే ఎనిమిదవ ఖండం తయారు కాబోతుంది ఆఫ్రికా నెట్ట నెట్టనివన చీలుతోంది అలాగే ఒక కొత్త సముద్రం కూడా ఆవిర్భవిస్తుంది ఇది భూగర్భ పరిశోధకులు చెప్తున్నారు భూభాగం నిరంతరం మారుతూనే వస్తుంది అయితే ఈ మార్పులు అప్పటికప్పుడు కనిపించేవి కాదు ఇటు సహజంగానే కొన్ని వేల సంవత్సరాలు పడతాయి తాజాగా అట్లాంటి భారీ మార్పు ఆఫ్రికా ఖండంలో చోటు చేసుకోబోతుంది ఆఫ్రికా రెండుగా చీలి రెండు ఖండాలుగా ఏర్పడబోతుంది ఈ క్రమంలోనే వీటి మధ్య కొత్తగా వస్తుంది సముద్రం కూడా ఆవిర్భవించే అవకాశాలు ఉన్నాయి ఈ మార్పునే శాస్త్రవేత్తలు తూర్పు ఆఫ్రికా చీలికగా చెప్తున్నారు భూగర్భంలోని ఒక పలక టెక్టానిక్ ప్లేట్ రెండుగా విడిపోవడాన్ని శాస్త్రవేత్తలు చీరికగా పరిగణిస్తారు ఈ పలకలు టెక్టానిక్ ప్లేట్లు కదలటం ఆరంభమైనప్పుడు లోయలాంటి పగుళ్ళు భూపరితాలం పైన భూగర్భంలోనే ఏర్పడతాయి నూట ముప్పై ఎనిమిది మిలియన్ సంవత్సరాల కింద ఇట్లాంటి పరిమాణ పరిణామం వల్లే దక్షిణ అమెరికా ఆఫ్రికా రెండు ఖండాలుగా విడిపోయే ఇప్పుడు ఆఫ్రికాలోనూ ఇలాంటి మార్పులు కనిపిస్తున్నాయి రెండు వేల ఐదులోనే ఇథియోపియా ఎడారిలో యాభై ఆరు కిలోమీటర్ల పొడవున భారీ పగులు సంభవించింది రెండు వేల పద్దెనిమిదిలో కెన్యాలోనూ ఇట్లాంటిదే భారీ పగులు కనిపించింది సముద్రం కింది భాగంలో పలకల కదలికల కారణంగా సంభవించింది పరిశోధకులను చెప్తున్నాయి ఆఫ్రికన్ సుబియాన్ ఆఫ్రికన్ సోమాలి అరేబియన్ అనే పలకల వద్ద పగుళ్లను శాస్త్రవేత్తలు గుర్తించారు ఇది కొత్త సముద్రం ఏర్పాటుకు సంబంధించినటువంటి సంకేతంగా భావిస్తున్నారు భూగర్భంలో మొదలయ్యే పగులు ఉపరితలం మీద దాకా చేరి సముద్ర ఆవిర్భావానికి కారణం కాబోతోందని లీడ్స్ విశ్వవిద్యాలయం వాళ్ళు చెప్తున్నటువంటి పరిశోధన